హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం జనరల్ నాలెడ్జ్ బిట్స్ని ఫ్రీక్వెంట్గా నేను అందిస్తున్నాను. సో ఈ క్లాస్లో కూడా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలని చర్చించుకుందాం. ఇంతవరకు చేసినటువంటి ప్రతి క్లాస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అట్ ద సేమ్ టైం పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ లేదా కమ్యూనిటీ ఛానల్లో కూడా చెక్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్ మెర్సర్ సర్వే నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, హాంకాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్ మెర్సర్ సర్వే నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ జాబితాలో భారతీయ కంపెనీలలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రిలయన్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీజీఎస్ పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ చిన్న మధ్య స్థాయి సంస్థలకు ఎంఎస్ఎంఈలు ఎంత మొత్తం ఆర్థిక సాయం అందిస్తే వాటికి తోడ్పాటు అందించినట్లు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నియమించిన యూకే సింఫా కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1500 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో భారత వృద్ధి అంచనాలను డిబిఎస్ బ్యాంక్ ఎంత శాతంగా పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ బి, 6.8% పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, నైట్ ఫ్రాంక్ నివేదిక ఇండియా వేర్ హౌసింగ్ మార్కెట్ 2019 ప్రకారం అద్దె గోదాములకు గిరాకీ ఉన్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ 8వ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రిప్టో కరెన్సీ లిబ్రాను ఆవిష్కరించనున్న సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫేస్బుక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లలో భారత వృద్ధి అంచనాలను తాజాగా ఫిచ్ రేటింగ్ సంస్థ ఎంతకు తగ్గించింది? ఆన్సర్ ఆప్షన్ బి, 6.6% తగ్గించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాన్స్టెడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ REBR 2019 నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో అత్యంత ఆకర్షణీయ బ్రాండ్లలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అమెజాన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా నుండి దిగుమతి అవుతున్నటువంటి 28 ఉత్పత్తులపై భారత్ విధించిన కొత్త సుంకాలు ఏ రోజు నుండి అమల్లోకి వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ బి, జూన్ 16, 2019 నుండి అమల్లోకి వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, యూట్యూబ్లో 10 కోట్ల మంది ఖాతాదారులు సబ్స్క్రైబర్లు కలిగిన ఛానల్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్నటువంటి ఛానల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, టి సిరీస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ను ఏ సంవత్సరం నాటికి $5 trillion ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇటీవల రాష్ట్రపతి భవన్లో జరిగిన నీతి ఆక్ష్మి యోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 5వ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 2024వ సంవత్సరము. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ కాంటార్ ఇటీవల విడుదల చేసిన 2019 100 టాప్ బ్రాండ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమెజాన్. నెక్స్ట్ క్వశ్చన్, 163 దేశాల్లోని శాంతియుత పరిస్థితులపై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ రూపొందించిన ప్రపంచ శాంతి సూచి 2019 భారత్ 8వ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఈ, 141వ స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గుర్గావ్ హర్యానా. గుర్గావ్ ప్రాంతంలో ఉంది ఇది, హర్యానా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
పునరుద్ధరించదగిన శక్తి వనరులకు సంబంధించిన ప్రాజెక్టులను స్థాపించడానికి రుణ సహాయం అందిస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో పరిమితంగా ఉంటూ అధికంగా వాడినప్పుడు తిరిగి రాని ఇంధన వనరులను పునరుద్ధరించలేని ఇంధన వనరులు అంటారు. వీటికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని అంటే బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. సో ఇవన్నీ కూడా ఇంధన వనరులకి ఉదాహరణలు. నెక్స్ట్, క్రింది వాటిలో పునరుద్ధరించలేని ఇంధన వనరులకు ఉదాహరణ ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, అణు విద్యుత్ శక్తి. సో ఈ యొక్క అణు విద్యుత్ శక్తిని పునరుద్ధరించలేరు. నెక్స్ట్, పునరుద్ధరించలేని శక్తి వనరులను ఎక్కువగా వినియోగించడం వల్ల పర్యావరణానికి కలిగే హాని ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, కాలుష్యాన్ని కలిగిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయేతర ఇంధన వనరులకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, బయోమాస్ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకమైన బొగ్గులో కార్బన్ శాతం అధికంగా ఉండి మండించినప్పుడు ఎక్కువ శక్తి వెలువడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆంత్రోసైట్. నెక్స్ట్ క్వశ్చన్, భూమిలో పరిమితంగా లభించే శిలాజ ఇంధనాలకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఇంధనంగా ఉపయోగపడే సహజ వాయువులో ఉండేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్, మీథేన్ వాయువుకు గల మరో పేరు ఏంటి? ఆన్సర్, సహజ వాయువు, బయోగ్యాస్, గోబర్ గ్యాస్. సో ఇవన్నీ కూడా మీథేన్ వాయువుకు గల పేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, నేర పరిశోధనలో వేలి ముద్రలను విశ్లేషించడానికి ఉపయోగపడే కిరణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, అతి నీల లోహిత కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాడార్లో ఉపయోగించే తరంగాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, రేడియో తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి శరీరంపై తక్కువ శక్తి ఉన్న అతి నీలు లోహిత కిరణాలు పతనమైనప్పుడు ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, మైక్రో తరంగాలు. మైక్రో తరంగాలను సమాచార రంగంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నానోమీటరు 10 నుండి 9 మీటర్ల పరిమాణంలో ఉన్న నానోమీటరు 10 నుంచి 9 మిల్లీ పరిమాణంలో ఉన్నటువంటి అతి సూక్ష్మ కణాలను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అల్ట్రా మైక్రోస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కాంతి పరావర్తనానికి సంబంధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మానవుడిలో దృష్టి జ్ఞానానికి కారణము. నెక్స్ట్, కింది వాటిలో కాంతి ధర్మము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, 1, 2, 3, 4 అంటే వక్రీభవనము, వ్యతికరణము, నెక్స్ట్ విక్షేపణము, నెక్స్ట్ పరిక్షేపణము. సో ఇవన్నీ కూడా కాంతి ధర్మాలు. నెక్స్ట్ క్వశ్చన్, సర్ సివి రామన్ తన రామన్ ఫలితాన్ని ఏ సిద్ధాంతం ఆధారంగా నిరూపించారు? ఆన్సర్ ఆప్షన్ బి, క్వాంటమ్ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి వాడే రేడియో ఐసోటోప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రక విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ఇమిడి ఉన్న సూత్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, నియంత్రిక శృంఖల చర్య. నియంత్రిక శృంఖల చర్య. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్లాస్లో భాగంగా గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం ముఖ్యమైనటువంటి బిట్స్ని అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ స్టడీస్ టాపిక్ పైన మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కావాలి అనుకున్నట్లయితే లేదా ఆన్లైన్ ఎగ్జామ్ ఏం పార్టిసిపేట్ చేయాలి రాయాలి అనుకున్నట్లయితే మా యొక్క వెబ్సైట్ వచ్చేసి www.shineindiaarktutorial.com అనే వెబ్సైట్లో మీకు డైలీ 3 టైమ్స్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, చాలామంది ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి మంచి
ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడతాయి. అట్ ద సేమ్ టైం డైలీ 3 times ఎగ్జామ్స్ కండక్ట్ చేసే లింక్స్ అని కూడా టెలిగ్రామ్లో, యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు డైలీ కనుక టెలిగ్రామ్లో అట్ ద సేమ్ టైం యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ చూసుకొని మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి, అండ్ మీ యొక్క ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేసి నాకు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.